అందరికీ నమస్కారం అండి. ముందుగా మా నందమూరి వీరాభిమానులకు, తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులు అందరికీ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ నా చేతి దండం పెడుతున్నాను, గుణపడిపోయి ఉంటాను. థ్యాంక్స్ లాట్. బికాస్ సక్సెస్, ఒక సినిమా సక్సెస్ అయితే అండి మా ఇండస్ట్రీ మొత్తం బాగుంటుంది, మేమందరం హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మేము కష్టపడి మా యొక్క థాట్ని మీ ముందు పెడుతున్నాం. సో ఒక ఫిల్మ్ సక్సెస్ అయితే ఆ సక్సెస్ హోల్ ఇండస్ట్రీది. సో థ్యాంక్స్ అగైన్, థ్యాంక్స్ వన్స్ అగైన్ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ మా ఫ్యాన్స్ అందరికీ ఫర్ గివింగ్ సచ్ అ బిగ్ సక్సెస్. ఈ ఫిల్మ్ అండి ఒక 2 ఇయర్స్ నుంచి మేము పడుతున్న కష్టం. అంటే 1940s బ్యాక్ డ్రాప్ చెయ్యాలంటే అంత ఈజీ కాదు. సో ప్రతిదీ డీటెయిల్గా, అంటే స్టోరీ వైజ్ శ్రీకాంత్ నాతో ఒక 1 ఇయర్ ట్రావెల్ చేసినప్పటికీ ఆ 1 ఇయర్లో దే ఆల్రెడీ స్టార్టెడ్ ద ప్రీ ప్రొడక్షన్. సో ఫస్ట్ సౌందరరాజన్ గారి గురించి చెప్పాలండి. యాక్చువల్లీ నేను చెప్పచ్చలేదు, నాకు తెలియదు, కానీ ఆయన హీ అండర్వెంట్ మేజర్ హార్ట్ సర్జరీ. మేమందరం భయపడిపోయాం, ఎందుకంటే అప్పటికే హీ వాజ్ లైక్ యునో హాఫ్ ఇన్వాల్వ్డ్. మొత్తం ఇలా లుక్ అండ్ ఫీల్ ఎలా ఉండాలి, ఇలాంటి లెన్స్ వాడాలి, ఇలాంటి కెమెరా వాడాలి, ఇవన్నీ చెప్పి సడన్గా హీ వెంట్ త్రూ మేజర్ హార్ట్ సర్జరీ. నిజంగా అసలు ఏమైపోద్ది అనుకుంటే డాక్టర్స్ 3-4 మంత్స్ రెస్ట్ తీసుకోమన్నారు. కానీ ఆయన విల్ పవర్, ఈ సినిమాని ఎలాగైనా సరే నేను బాగా చెయ్యాలి, ఐ ఎన్విజన్ దిస్ ఫిల్మ్. యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ గుడ్ విజన్, లెన్స్ వాడాలి. ఆ లెన్స్ లో ఒక చిన్న కుక్ లెన్స్ విచ్ హాస్ బ్లర్ ద ఎడ్జ్ విచ్ గివ్స్ కుక్ లుక్. ఓకే, సో అంత తపన పడిపోయి ఎగ్జాక్ట్లీ 2 మంత్స్ వచ్చేసారు ఆయన. 18th day దట్ హి కేమ్ బ్యాక్. సో సార్ థ్యాంక్స్ అలాట్ సార్, యు హావ్ గివెన్ సచ్ అ గ్రేట్ అంటే బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ అండి. ఈ కాంట్రిబ్యూషన్ కండి ఎప్పుడు ఒకరు తోడ్పడి ఉండాలి, అది ఎవరు అంటే అది ప్రొడ్యూసర్. ప్రొడ్యూసరు సార్ నాకు ఇలాంటి అన్ని కావాలి, ఇలాంటి లొకేషన్లో చేసుకుంటాను, లేకపోతే ఒక రోజు కాదు 2 రోజులు పట్టుద్ది, ఇలాంటివన్నీ చెప్తుంటే అండి డెఫినెట్గా బడ్జెట్ ఇస్ 1 మేజర్ రెస్ట్రిక్షన్ ఫర్ ఎవ్రీ వన్. బడ్జెట్ ఎంతైనా పర్లేదు, ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్, ఇది అద్భుతంగా రావాలి, ఐ విల్ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ని ఇంత బాగా హ్యాండిల్ చేసిన అభిషేక్ గారు థ్యాంక్స్ అలా. అండ్ సరే అభిషేక్ గారు ఫోర్ ఫ్రంట్లో ఉంటే వాసు గారు వాజ్ అట్ ద బ్యాక్. అందరినీ వాళ్ళ ప్రొడక్షన్ టీమ్ అంతా, వెంకటేశ్వర గారు, అందరూ మోహిత్, వీళ్ళందరూ కూర్చొని అంతమందిని నవీన్ లైక్ యూనో ఆల్మోస్ట్ ఎవ్రీడే మాకు ఒక 200 మంది క్రూ ఉండేవారు. అండ్ లొకేషన్స్ వేర్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఒక చోట చేయలేదు, కారైకుడులో ఒక 27 రోజులు, వైజాగ్లో ఒక 15 రోజులు పీక్ సమ్మర్లో. సో ఇవన్నింటినీ వీళ్ళు జస్ట్ దే హ్యావ్ హెల్ప్డ్ అస్, మాకు ఏం కావాలంటే అది. సో టీం మొత్తాన్ని అలా ముందు గడిపించడం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. అండ్ శ్రీకాంత్ విస్ సార్ ప్లీజ్ కమ్, చాలా మంచి స్టోరీ ఇచ్చాయండి. అండ్ నిజంగా అంటే బింబిసార నేను థియేటర్కి వెళ్ళి చూశాను, ఆ డైలాగ్స్కి వచ్చిన రెస్పాన్స్కి ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. మళ్ళీ అంత రేంజ్ డైలాగ్స్ నేను వస్తాయా, ఎవరైనా రాసిస్తారా అని అనుకునే తరుణంలో ఇవాళ థియేటర్ నేను 2 సార్లు వెళ్ళండి, ఐ వెంట్ టు బ్రహ్మరాంబ, ఐ వెంట్ టు సుదర్శన్ 35. ఎందుకంటే ద అప్లాస్ దట్ ఆడియన్స్ వేర్ గివింగ్ మీ ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. నథింగ్ అంటే ఇంకొకసారి వెళ్ళి ఆ షౌటింగ్ విందాం, ఆ అప్లాస్ విందాం అని చెప్పేసి మళ్ళీ వెళ్ళడం జరిగింది. శ్రీకాంత్ థ్యాంక్స్ అ లాట్, బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అంటే ఎక్కడ డివిట్ అవ్వకుండా ఒకరు చెప్తున్నారు నాకు, సార్ సుభాష్ చంద్రబోస్ టాపిక్ పెట్టుకొని ఎక్కడ దాని మీద రుద్దుకోకుండా, ఆయన ఫేస్ కూడా చూపించుకోకుండా, ఆయన రెలవెన్స్తో సినిమా చేశారు, చాలా బాగుంది స్క్రీన్ ప్లే అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు. సో ద కాంప్లిమెంట్ గోస్ టు శ్రీకాంత్, థ్యాంక్స్ సార్. నా గాంధీ గారు యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం వర్క్ చేయడం, చాలా 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 బాగా చేశారు ఆర్ట్ వర్క్. నేను అసలు కొన్నిసార్లు నేనే సెట్స్ వద్దు సెట్లు ఎందుకు, నార్మల్గా ఆర్ఎస్సీలో అలాంటి లొకేషన్స్ ఉన్నాయి చేసేద్దాం అన్న అభిషేక్ గారు సపోర్ట్తో బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ సెట్స్. అయితే ఐ కెన్ ప్రౌడ్లీ సే నా ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెట్స్ అండి, చాలా బాగుంది, చాలా బాగా చేశారు, థ్యాంక్స్ లాట్. అండ్ మా వెంకట్ మాస్టర్ డేట్లే కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నాడు మాస్టర్, కానీ పటాసప్పుడు బాగుండేవాడు మాస్టర్, ఎప్పుడు కానీ డేట్లు ఇచ్చారు కొంచెం, ఇప్పుడు ఈ మధ్య పెద్ద మాస్టర్ అయిపోయి బట్ నాకు చాలా ఇష్టమైన మాస్టర్, అంటే లైక్ ఏమైనా లైక్ బ్రదర్, హీస్ లైక్ బ్రదర్ టు మీ.
కొంచెం ఇబ్బంది పెట్టిన డేట్స్కి వస్తే మాత్రం ద కమిట్మెంట్ హీ గివ్స్. ఇప్పుడు ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఉంటుందండి, ఆ ఫైట్లో మాస్టర్ కాన్సెప్ట్ వినేసి అనా ఇది జనరల్గా ఈ రోజుల్లో అంత హై స్పీడ్ షార్ట్స్ అన్నీ వాడతారు, బట్ దీనికున్న అగ్రెషన్కి వి విల్ గో విత్ అ నార్మల్ ఫ్రేమ్స్, అంటే ఈ నార్మల్ ఫ్రేమ్స్ నువ్వు ఫాస్ట్గా చేయాలి అని చెప్పి నన్ను కన్విన్స్ చేసి ఆ ఫైట్ అంత బాగా అప్లాస్ వచ్చినందుకు మాస్టర్ థ్యాంక్స్ అలాట్. మీరు ఇలానే నాకు మంచి మంచి కాన్సెప్ట్స్, మంచి మంచి ఫైట్స్ చేయాలని కోరుకుంటాను, డేట్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదే నాకు ప్రాబ్లం అవుతాయి, ఈయన కోసం నీకు రెండు మూడు షెడ్యూల్ అలా అలా మారుతూ వచ్చినాయి, బట్ థ్యాంక్స్ అలాట్ మాస్టర్. తర్వాత మా ఎడిటర్ తమిరాజ్ గారు నాతో ఈయన ఫస్ట్ ట్రావెల్ పటాసం మొదలైంది అని వీళ్ళందరూ చాలా మంది ఇక్కడండి, ఏదో ఒక్క సినిమాతోని నాతో అనుబంధం వదిలేయటం కాదు, వీళ్ళందరితో నాకు ట్రావెల్ ఇస్ ఆల్మోస్ట్ 7 ఇయర్స్, ఆల్మోస్ట్ 8 ఇయర్స్, పటాసు వచ్చి 8 ఇయర్స్ అవుతుంది, ఈ ట్రావెల్ అంతా అప్పుడు మొదలైంది. సో ఐఎమ్ సో హ్యాపీ టు ట్రావెల్ విత్ సచ్ పీపుల్ హూ, అంటే వీళ్ళతో ట్రావెల్ అవడం కారణం అండి ద డెడికేషన్ దట్ ది హ్యావ్ టువర్డ్స్ సినిమా, సినిమా పట్ల వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళు కమిట్మెంట్. సో అది నాకు చాలా ఇష్టం. అండ్ తమ్మిరాజ్ గారు కొన్ని కొన్నిసార్లు చెప్తుంటారు, సార్ వాళ్ళు ఏంటి నిన్న రాత్రి కొంచెం లేట్ అయిందా ఏంటి ఫేస్ వాళ్ళ కొంచెం బాగాలేదు. అవును బాగాలేదా, ఓకే ఇమీడియట్గా వెళ్ళిపోయి సార్ అది అది కాంటే మళ్ళీ రీషూట్ చేద్దాం. సో అంత ఫ్రాంక్గా, అంటే హీరో ఫేస్ కానీ హీరో ఏదైనా సార్ డైలాగ్ డెలివరీ ఎక్కడైనా ఫాస్ట్ అవుతుంటే సార్ ఇక్కడ కొంచెం ఫాస్ట్ అయినట్టుంది కొంచెం నెక్స్ట్ సీన్లో కొంచెం తగ్గించండి. సో ఇంత ఫ్రాంక్గా చెప్పగలిగితే అండి అంతకంటే మంచి ఫీడ్బ్యాక్ మాకు ఉండదు. సో తమ్మి థ్యాంక్స్ అలా, మీరు ఇలానే ఉండాలి, మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా రాజేష్ మా నా డిజైనరు, ఎమ్మెల్యే సినిమాతో మొదలైంది నా జర్నీ, మళ్ళీ ఇది బ్యాక్ టు ఒక 8 ఇయర్స్. సో నాతో జర్నీ మొదలుపెట్టి ఈ ఫిలింకి కాస్ట్యూమ్స్ కోసం, ఎస్పెషలీ నేను వేసుకున్న కాస్ట్యూమ్స్ కోసం సోర్స్ అవుట్ చేయాలి. సో ఎక్కడి నుంచి సోర్స్ అవుట్ చేయాలి, ఆ ఫీల్ ఎలా ఉండాలి, ఆనాటి కాలంలో బ్రిటిషర్స్ ఏజెంట్స్ ఎలా వేసుకునేవారు, ఆ ఫీల్ అంతా ఇట్లీ నుంచి సోర్స్ చేశారు మీరు, యా ఇట్లీ నుంచి సోర్స్ చేసి ఆ బట్టలు. సో అన్నిటినీ స్టిచ్ చేసి ఎవ్రీథింగ్ వాజ్ స్టిచ్డ్ అండ్ మేడ్ ఎట్ ద ఆర్ వర్క్ షాప్స్ హియర్. సో థ్యాంక్స్ అవర్ రాజేష్. సో ఇంకా ఎవ్రీ ఫిల్మ్కి నాకు కొత్త గెటప్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను, థ్యాంక్స్ అలాట్. ఇంకా మా ఫిల్మ్లో ఆర్టిస్టులు వచ్చేటప్పటికి షఫీ గారు ప్లీజ్, ఇంత నా యాక్చువల్లీ నా మన సెకండ్ ఫిల్మ్ కాంబినేషన్ కదండి, షేర్ ఆడలేదండి, బట్ బట్ డెవిల్ ఆడుతుంది, థ్యాంక్స్ అలాట్, అలా సెంటిమెంట్స్ ఏమి ఎత్తుకోకూడదు. బట్ ఈ ఫిల్మ్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఎస్పెషలీ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లో ఆయన పడిన కష్టం నేను చూశానండి, ఆయన చెప్తున్నారు 7 డేస్ ఫుల్ దీంట్లో ఉండేవారు, ఫుల్ బ్లడ్ మొత్తం బాడీ అంతా అలా బ్లడ్ వేసుకుని బ్లడ్ కూడా స్టిక్కి స్టిక్కిగా ఉంటుందండి, చాలా కష్టం, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో అది అవన్నీ దాటి చాలా అద్భుతమైన ఎలివేషన్ ఇచ్చారు. ఎస్పెషల్ ఐ సే అబౌట్ ద డబ్బింగ్, ఎందుకంటే డబ్బింగ్ ఇంజనీర్ నేను అడిగాను షఫీ గారు, పప్పుని అడిగాను నేను, పప్పు థ్యాంక్స్ లాట్ పప్పు, నాతో డబ్బింగ్ బాగా చెప్పించావు, అందరితో బాగా చెప్పించావు, థ్యాంక్స్ లాట్ పప్పు. ఏంటి పప్పు అయిపోయిందా షఫీ గారిది, అది చాలా ఇంపార్టెంట్ డైలాగ్ కదంటే, లేదు బాబు ఆయన వాళ్ళ చెప్పి నా వల్ల కావట్లేదు, నేను మళ్ళీ చెప్తాను ఒక కపుల్ ఆఫ్ డేస్ నాకు టైం ఇవ్వండి అని చెప్పి ఆ టైం తీసుకొని చెప్పారు. సో దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ కమిట్మెంట్. థ్యాంక్స్ లాట్ ఫర్ ద కమిట్మెంట్ సార్, థ్యాంక్స్ లాట్. మా ఆర్టిస్ట్కి లేకపోయినా ఈ ఫిల్మ్ వర్క్ చేసిన ఆర్టిస్ట్ అందరికీ, సంయుక్త గారికి, మాధవిక నాయర్ గారికి, సత్య గారికి, వశిష్ట గారికి, వీరందరికీ, వాళ్ళందరూ 100% కమిట్మెంట్తో అద్భుతంగా చేశారు. అండ్ దట్ ఈస్ వాట్ ఇస్ ద ప్రోడక్ట్ వి గేవ్ అవుట్ అండ్ దానికి ఇంత అప్లాజ్ వస్తుంది. సో వాళ్ళందరి టీమ్గా మేము ఎంత కష్టపెట్టినా ఆ కష్టాన్ని అంత భరిస్తూ ఫిల్మ్ని ఇంత బాగా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు చాలామంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి బాగా మాట్లాడుతున్నారండి, లైక్ యూనో బింబిసార తర్వాత మేము హర్షవర్ధన్ పెట్టినప్పుడు నేను చాలా భయపడ్డాను, నిజంగా భయపడ్డాను, ఏంటి ఈ ఫిల్మ్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తర్వాత బ్యాక్ బోన్ ఎలివేషన్స్ ఉంటాయి అన్ని, బ్యాక్ బోన్ ఉంటుంది ఎలా అన్నప్పుడు నామా గారు చెప్పారు నాకు వచ్చి, సార్ ఈయన అర్జున్ రెడ్డి సినిమా చేశారు మనం నమ్ముకోవచ్చు అని చెప్తే, ఐ వాజ్ ఓకే అర్జున్ రెడ్డి చేశారు ప్రాబ్లీ, ఎస్ దట్స్ వెరీ మోడర్న్ ఫిల్మ్, ఏంటి అంటే సార్ నమ్మండి ఒక చిన్న గ్లిమ్స్ చేయిస్తాం అని చెప్పి ఒక 2 మినిట్స్, ఇప్పుడు మీరు ఏదైతే సినిమాలో టైటిల్ ఎపిసోడ్ చూస్తారో ఆ టైటిల్స్ పడే ఎపిసోడ్ ఆ 2 మినిట్స్ వీడియో కట్ చేసి దానికి రీరికార్డింగ్ చేసి తీసుకొచ్చారు. సో దట్ వాజ్ ద డే ఐ ఫెల్ట్ ఎస్ హీఈస్ ద రైట్ పర్సన్. అండ్ ఈరోజు నేను కొత్తగా
హర్ష గురించి చెప్పాల్సింది ఏం లేదు, బికాస్ హీ ప్రూవ్డ్ హింసెల్ విత్ యానిమల్, యూనో సచ్ ఎ బిగ్ సక్సెస్ వచ్చింది. సో తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ రోజు ఈ సినిమాకి ఎంతో హెల్ప్ అయింది. ఫెంటాస్టిక్ జాబ్ హర్ష, అండ్ వన్స్ అగైన్ టు ఆల్ ద నందమూరి ఫ్యాన్స్, మా నందమూరి అభిమానులందరికీ, ప్రేక్షకులందరికీ, నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన మీడియా వారికి, మా ఎప్పుడు నాతోన్న మా ఫ్యాన్స్ అందరికీ మరొక్కసారి చేతులకు దండం పెట్టి థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్ ఫర్ సచ్ గివింగ్ అస్ సచ్ అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. 2